ఫెయిన్జల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వ్యవసాయ రంగంపై తుఫాను ప్రభావం పడింది. పంటలు నీటమునిగి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాగుల ఉధృతికి అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫెయిన్జల్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులకు వరి నేల కొరిగింది. నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యాన్ని పరదాలు కప్పి రైతులు కాపాడుకుంటున్నారు. కోనసీమ జిల్లాలో వానలకు వరి పంట పడిపోయింది. ధాన్యపు రాసుల్లోకి నీరు చేరిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులు వానలు కురిసే అవకాశమున్నందున కోతలు కోయకుండా వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం పుదుచ్చేరిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. రెండు ఎకరాల పొలం కోసుకెళ్ళామండి, ఆరబెట్టామండి. మరి ఇదిగో బత్తాలు లోడ్ అవ్వేటప్పటికి వాన వచ్చేసిందండి, బత్తాలు తడిచిపోయి ఉన్నాయండి. రైతుల పరిస్థితి ఇదిగో సేల మీద ఉన్నాయండి. ఇదిగో మొలకొచ్చి టేజీకి వచ్చేసినాయండి. పచ్చదనంగా కట్టలేము, కొలుకుపోయింది చేలు. నీరేమో చేలు నిండిపోయినాయండి. 2 రోజులు ఎండబెట్టాం. ఎండబెట్టిన తర్వాత తుద్దాం లోపల ఈ వర్షం పడి చాలా ఇబ్బంది పడుతుందండి. రాసి కింద చేసాం. రాసులేమో కింద నీరు వెళ్ళిపోయి మట్టులన్నీ తడిచిపోయినాయి. మళ్ళీ దీన్ని ఎండబెట్టాలంటే చాలా ప్రయాసాలు పడాలి. ఉండదాకానేమో బాగా కొన్నారు, 17 వచ్చేసి 16 వచ్చి ఇప్పుడు తడిచిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుందండి. మళ్ళీ బరకాలు కూడా అన్ని తడిచిపోయినాయండి, వాటి మీద వేయాలని కూడా చాలా ఇబ్బంది. తిరుపతి జిల్లా నాయుడుపేట పరిసరాల్లో భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ప్రవాహం పెరిగింది. మామిడి కాలువకు వరద పోటెత్తింది. వరి నాట్లపై నుంచి నీరు పారుతోంది. వర్షానికి రోడ్లు దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం కొండపోత పోసింది. కేవీబీపురం మండలంలోని కాలింగ్ రిజర్వాయర్, రేణుగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్కు వరద చేరడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి నదికి వరదతో కాజ్వేలపై నీరు పారుతోంది. తుఫాను దృష్ట్యా విశాఖ, చెన్నై, విశాఖ, తిరుపతి విమానాలను అధికారులు రద్దు చేశారు. తిరుమలలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 5 ప్రధాన జలాశయాలు నిండాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గోగర్భం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2894 అడుగులు కాగా పూర్తిగా నిండింది. 2 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. పాప వినాశనం, ఆకాశగంగా జలాశయాలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కమల్కూరు ఆనకట్ట పరిధిలో పంటలు మునిగాయి. దిగువ సగలేరు నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఆనకట్టకు పోటెత్తడంతో 100 ఎకరాల్లో వరి నీటి పాలైంది. పండ్ల తోటలు ముంపునకు గురయ్యాయి. అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు, ఓబులివారిపల్లి, పుల్లంపేట, పెనగలూరులో వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరు మండలంలో శెట్టిగుంట చెరువు నిండి అలుగు పారుతోంది. గుంజన నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పుల్లంపేట మండలంలో పుల్లంగేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నరసరాంపేట, ధర్మాపురం వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శేషాచలం అడవుల నుంచి వస్తున్న నీరు శెట్టిగుంట, బాలుపల్లి ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. తుఫాను ప్రభావంతో నెల్లూరులోని కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరులో భారీ వర్షం పడింది. కృష్ణపట్నంలో 70 మీటర్లు సముద్రం ముందుకొచ్చి అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలో వరినాట్లు దెబ్బతిన్నాయి. అల్లూరు మండలంలో పైడేరు వాగు ఉధృతి పెరిగింది. తూర్పు గోగులపల్లిలో 450 ఎకరాల్లో వరినాట్లు మునిగాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. 20 మీటర్లపైగా సముద్రం ముందుకొచ్చినట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. అలల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.